వెల్కమ్ టు టిఆర్9 టీవీ, నేను సౌందర్య. దుబ్బాకు ఉప ఎన్నికల నేపథ్యంలో చెరకు శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన ఎంపీ రేవంత్ రెడ్డి. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలోని అల్వాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డితో పాటు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ రేవంత్ రెడ్డిలు విస్తృత ప్రచారాన్ని సాగించారు. మొదటగా దుర్గామాతను దర్శించుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఇంటింటి ప్రచారం మరియు రోడ్డు షో కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గానికి చెరుకు ముత్యం రెడ్డి చేసిన సేవలు మరవలేనివని అన్నారు. చెక్ డ్యాంల నిర్మాణం, పాఠశాలలు, రోడ్లు మరియు వాటర్ ట్యాంకుల నిర్మాణం, ఇలా ప్రతి అభివృద్ధి పని చెరుకు ముత్యం రెడ్డి చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి చెరుకు శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తన తండ్రి ముత్యం రెడ్డి ఆశయాలను కొనసాగిస్తామని, ఎల్లప్పుడూ రైతుల పక్షాన ఉంటానని అన్నారు. చేయి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రాజయ్య, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దుబ్బాక నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నై భూపాల్ గౌడ్, కో కన్వీనర్ పోదాల శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్కాజ్గిరి ఎంపీ గారు, రేవంత్ రెడ్డి గారికి, మాజీ మంత్రి వర్యులు చిన్నారెడ్డి గారికి, మరి వేదిక మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, శ్రీనన్న గారికి, మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు, నా తోటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మరి ముఖ్యంగా అల్వాల గ్రామ అమ్మలకు, అక్కలకు, తల్లులకు, అందరికీ, అన్నలకు, తమ్ముళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది దుబ్బాక నియోజకవర్గ ఆత్మగౌరవ ఎన్నిక. అల్వాల అంటే ముత్యం రెడ్డి గారికి ఎంతో మా నాన్న, మరి ఇక్కడనే అల్వాల చౌరస్తా దగ్గర మహిళలకు స్కూల్ కానీ నిర్మించింది ముత్యం రెడ్డి గారే. కనీసం ఈ టీఆర్ఎస్ పౌరులు సిగ్గుచేటు ఆ రోజు ముత్యం రెడ్డి గారి బ్రిడ్జ్ శాంక్షన్ చేస్తే 7 సంవత్సరాలు ఇంతవరకు కట్టలే, అది పోవడానికి లేదు, వర్షాలు పడ్డాయి, వేరే రూట్ రావాల్సిన పరిస్థితి ఈ రోజున్నది. దుబ్బాక నియోజకవర్గంలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగలే, అభివృద్ధి జరగాలి, ముత్యం రెడ్డి గారి ఆశయాన్ని ముందుకు తీసుకుపోవాలని రాజకీయాలకు వచ్చిన నేను ముత్యం రెడ్డి గారిని టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకొని ఎన్నికలు కాగానే కనీసం ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలే, ఈ ప్రాంతానికి ఇంకా అభివృద్ధి చేయాలి, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అవసరం ఉన్నాయి అని ముఖ్యమంత్రి గారిని అపాయింట్మెంట్ కూడా అడిగితే ఇవ్వలే. ఇక్కడ ఎన్నికబడ్డ శాసనసభ్యుడు కానీ నేను ఎప్పుడు కూడా అండగా ఉన్నా, అదేవిధంగా నేనైతే ఏదైతే ఆశయాలతోటి ముందు పోయినో ఆ ప్రజలకు నువ్వు బతుకున్నంత వరకు అండగా ఉండాలి, వాళ్ళ కష్ట నష్టాల్లో నువ్వు ఉండాలి అని ఆ రోజు నేను మా తండ్రి గారికి మాట ఇచ్చిన కాబట్టి చాలామంది చెప్పిండ్రు 3 సంవత్సరాలు అధికారం ఉంది, పనులు చేసుకో, ఇంకా దందాలు చేసుకో, లాస్ట్ పో వేరే పార్టీ అని. నేను మా తండ్రి గారు ఉన్నప్పుడు దందాలు చేయలే, ఇప్పుడు వాస్తవంగా మిత్రులారా, ఆస్తులు సంపాదించుకోవాలంటే అమెరికా పోవాలి, ఉన్నాస్తులు కరగబెట్టాలంటే రాజకీయాలలో ఉండాలనే సూత్రాన్ని నమ్మిన ముత్యం రెడ్డి గారి కుమారుడు ఇవాళ శ్రీనివాస్ రెడ్డి విలాసవంతమైన జీవితం, అమెరికాలో మంచి ఉద్యోగం అన్ని ఉన్నా వాటి అన్నిటిని వదులుకొని కష్టమైనా సరే, నష్టమైనా సరే, చెమట గారినా సరే, రక్తం చిందినా సరే, మీకు అండగా నిలబడి మీకోసం కొట్లాడడానికి ఇవాళ మీ దగ్గరకు వచ్చిండు, మీరు ఆశీర్వదించాల్సిందిగా నేను ఒక సోదరుడిగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, దండం పెట్టి అడుగుతున్నా. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి, తెలంగాణ రాకంటే ముందు తెలంగాణ రావాలి, తెలంగాణ వచ్చింది. ఇవాళ ఈ దుబ్బాక మీకు అందరికీ తెలుసు, ఈ ప్రాంతంలో ఎర్రజెండ రెపరెపలు ఆడే కాడి నుంచి మొదలు పెడితే ఈ గడ్డ పోరాటానికి గడ్డ, ఎందుకంటే మీకు మల్లన్న సాగర్లో మిమ్మల్ని ముంచడానికి మా మామ చెప్పిండని హరీష్ వచ్చినప్పుడు కట్టె పట్టుకొని పల్లిమేర్లు దాటి వరకు గెదిమింది మీరా కాదా ఒకసారి ఆలోచించండి. కిష్టాపూర్ కావచ్చు, మేమకాడ కావచ్చు, ఈ ప్రాంత ప్రజలు పోరాటానికి స్ఫూర్తి. మరి ఇవాళ మీ పోరాటాన్ని ప్రభుత్వానికి, కేసీఆర్కి రుచి చూపించాల్సిన సందర్భం. ఆరోగ్యశ్రీ పథకం అమలవుతుందా? మరి ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ రాకపోయే, ఆరోగ్యశ్రీ పథకం అమలు కాకపోయే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోయే,
दलित मूड भूमि राक गिरीजन रिजर्वे मैनारती सोदर को 12% रिजर्वे मरी उ भूमि सर आय मूड भूमि संख्य दिल्ली डबल बेड्रूम इंडल संख्य दिल्ली इकड़ सोदर चुप्तना सर दरिद्रुड़ी उूमि गुंजुकना इला 30-40 लक्षल रूपये के एकरम पोदे 2 लक्षल बतके सर अला मन सोदर अड़ता मरी इन कष्ट कांग्रेस पार्टी गेलवाले रैतुक लक्ष रूपये रुणमाफी जरगाले इला दुपाक कांग्रेस पार्टी गेलवाले काबटे मित्रुरा कांग्रेस पार्टी गेलिस्ते तेलंगाणा मोत्तम प्रजल तीरानी ఈ దుబ్బాక ఎన్నికలే ఒక పరిస్కారం కాబట్టి మిమ్మల్ని అందర్ని చేతులెత్తి దండం పెట్టి అడుగుతున్నా గతంలో మీకు ఇక్కడ మా చిన్నన్న పెద్ద లిస్ట్ ఆశించును ముత్తంరెడ్డి గారు ఇక్కడ చేసిన పనుల గురించి దాంట్లో ఈ ఒక్క గ్రామంలోనే నేను చెప్పేది ఈ రోడ్ డివైడర్ లైట్లతో పాటు 16 చెక్ డ్యాంలు ఒక్క రూపు ఒక్క గ్రామంలో కట్టించాడు ఇవే కాదు మీకు సెపరేట్ మార్కెట్ యార్డ్ కట్టించాడు బస్ షెల్టర్ కట్టించాడు ఆడపిల్లలకు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కట్టించుండు కాలేజ్ కట్టించుండు ఈ స్కూల్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కట్టించుండు 90% ఈ గ్రామంలో సీసీ రోడ్ లేపించుండు కాల్ గ్రామానికి వచ్చిన సందర్భంగా ముఖ్యంగా మా ముదిరాజ్ ఆడపిల్లలు ఆడ మాతకు దండం పెట్టిచి శ్రీనివాస్ రెడ్డిని ఆశీర్వదించడం చేయడానికి గ్రామంలో ఉన్న యువకులు ఆడపడుచులందరూ नवरात्रि उत्सव मोदी अम्मवारी आशीर्वाद अंबेडकर् दंड राजयना चिन्ना मत तो अभिमान नायक बतक नियोजकवर्ग अभिवृद्धि कोसम प्रांत रैतुल कोसम यह प्रांत अभिवृद्धि कोस आहर निशल पलवरी चलू यह निजकवर्ग मन के नाग सारे मंत्री राष्ट्र स्थाई गुर्ति मनल नम्मक कुटा कोई वेल कुटा मन नम्मक రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ECL X రోడ్ హైదరాబాద్ కాల్ టు 9100888551 2 9100888555